అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికల్లో ప్రధాన వార్తలను ఈరోజు మనం మార్నింగ్ న్యూస్లో భాగంగా ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇలా ఎల్ఈడి స్క్రీన్ మీద ఈ పేపర్లు ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రధాన వార్తలను విశ్లేషణ చేసే వేరే ఛానల్ ఏమీ లేదు, మనది మాత్రమే. సో నేను చెప్పే తీరు నచ్చితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఎందుకు అంటే నేను ఇతర వీడియోస్ చేసినప్పుడు మంచి వ్యూస్ వస్తున్నాయి, బాగా ఎక్కువ మంది చూస్తున్నారు, కానీ ఎందుకో ఈ పేపర్స్ ఈ వీడియోకి మాత్రం తక్కువ మంది చూస్తున్నారు. ఇంట్రెస్ట్ లేకనో లేదంటే పేపర్లు మనకు చదవడం అవసరం లేదు, ఇతర వార్తల యాప్స్లో వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ ఎన్ని వార్తలు చూసినా పత్రికా పఠనం అనేది చాలా ఇంపార్టెంట్. పత్రికల్లో వార్తలకు ఒక కంక్లూజన్ ఉంటుంది, స్పష్టత ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, పేపర్లు చూడండి. సరే ఒకసారి ముందుగా ఈనాడు చూద్దాం. ఈనాడులో ఇది ఒక బ్యానర్ వార్తగా, ఎవరిది వైఫల్యం, తత్సారం వల్లే పోలవరం డయాఫ్రామ్ వాల్ విధ్వంసం అని ఇచ్చారు. సమయం ఉన్న కాఫర్ డ్యామ్ని ఎందుకు పూర్తి చేయలేదు, కొత్త టెండర్లో అర్ధదాయకం అని పోలవరం అథారిటీ చెప్పలేదా, అయినా పనులు ఆపేసి కాలహరణ చేయలేదా, నిపుణులు విశ్రాంతి అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఏవి? పోలవరం ప్రాజెక్టు విషయంలో మూడు నాలుగు రోజుల కిందట ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. దాని కౌంటర్గా అంబట రాంబాబు గారు, అంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలో సబ్జెక్ట్ రాస్తున్నా, అసలైన విషయం రాస్తున్నా, నిజం రాస్తున్నా సరే ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే విషపత్రికలు, విషం పచ్చ మీడియా, పచ్చ మీడియా అని పచ్చలోకి తోసేస్తున్నారు. కానీ అందులో నిజాన్ని గ్రహించలేకపోతున్నారు, నిజాన్ని అంగీకరించలేకపోతున్నారు. అంగీకరించకపోయినా పర్వాలా, కానీ గ్రహించి దాన్ని సాల్వ్ చేసుకుంటే మంచిది, రాష్ట్రానికి మంచిది, ప్రభుత్వానికి మంచిది. ఇదిగోండి అసలు పెను సమస్య ఏంటి అనేది ఇచ్చారు. ఆ డయాఫ్రామ్ వాల్ విధ్వంసం వలన అసలు ఏంటి సమస్య? 2020లో గోదావరికి వచ్చిన వరదలతో డయాఫ్రామ్ వాల్ 1290 మీటర్ల నుంచి 1447 మీటర్ల వరకు కోసుకుపోయింది. ఎడమ వైపున మరికొంత కోత ఏర్పడింది. మొత్తం 300 మీటర్ల మేర డయాఫ్రామ్ వాల్ విధ్వంసమైంది. 2.5 నుంచి 3.5 మీటర్ల లోతులో డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన ఇంజనీర్లు గుర్తించారు. దీన్ని ఎలా సరిదిద్దాలనేదే ప్రశ్న. అదే 2020 వరదలకు నదీ గర్భంలో ప్రధాన రాతి మట్టి కట్ట నిర్మించాల్సిన చోట మొదటి గ్యాప్లో 30 మీటర్ల మేర, రెండో గ్యాప్లో 36.5 మీటర్ల మేర గుంత ఏర్పడింది. 12 మీటర్ల లోతు నుంచి ఇసుక కోసుకుపోయి ఈ గుంతలు ఏర్పడ్డాయి. అక్కడ భూభౌతిక పరిస్థితులు మారిపోయి ప్రధాన రాతి మట్టి కట్టలో డ్యామ్ నిర్మించాలంటే ఇసుక నింపి గట్టిదనం ఏర్పరచాలి. అక్కడ మళ్ళీ ఇసుకతో నింపడం పెద్ద సమస్యగా మారింది. ఇది సమస్య కూడా చాలా క్లియర్ గా చెప్పారు. దీన్ని కూడా పచ్చ సమస్యలు అంటారా, సమస్యలను కూడా పచ్చ సమస్యలనే అంటారా? సో సమస్యలను ఎవరైనా రాస్తుంటే అంగీకరించండి, లేదా అంగీకరించకపోయినా పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఇది ఓవరాల్ గా సమయం ఉన్న ఈ ప్రభుత్వం పోలవరం డయాఫ్రామ్ వాల్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంది అనేది ఈ కథనం ఉద్దేశం. సో దీనికి మరి అంబట రాంబాబు గారు కానీ ప్రభుత్వం కానీ ఏం చెప్తారని చూద్దాం. తర్వాత ఒక ఇంపార్టెంట్ వార్త చూద్దాం. ఏపీ వెంకటేశ్వరరావు గారి సస్పెన్షన్ కు సంబంధించి సస్పెన్షన్ రద్దు, ఎస్ఎల్పిలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరణ, రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, ఫిబ్రవరి 8 నుంచి సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం. సుప్రీంకోర్టు ఆవరణలో ఆ కేసు అయిన తర్వాత ఆయన మాట్లాడారు, మీడియాతో కూడా మాట్లాడారు. మాట్లాడుతూ కొంచెం ఘాటుగానే మాట్లాడారు, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు, కేసుకు ప్రభుత్వం పెట్టిన ఖర్చును నాకు ఇవ్వాలని కోరత ఏపీ వెంకటేశ్వరరావు. నిన్న సాయంత్రం మనం ఒక వీడియో చేసాం, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రభుత్వంతో పోరాడి ఎవరెవరు ఏ విధంగా గెలిచారు అని, వీళ్ళు తప్పు చేశారా రైట్ చేశారా అనేది అనవసరం, ఈ కేసు గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో వరకు లభించింది. ఆయనపై సస్పెన్షన్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. సో ఆయన సస్పెన్షన్ రద్దయింది. ఇది ఒకటి. ఆ తర్వాత రాష్ట్రానికే అవమానం, ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వికలాంగులపై అత్యాచారం దారుణం, నిందితులను ఉరి తీయాలని డిమాండ్, బాధితురాలికి ₹1 కోటి ఇళ్ళు ఉద్యోగం ఇవ్వాలి, పార్టీ తరఫున 5 లక్షల సాయం ప్రకటన, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను అడ్డుకున్న బాధితులు తెదేపా శ్రేణులు. ఇది నిన్న పత్రికా విశ్లేషణలో మనం ఒక ఘటన చెప్పుకున్నాం, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగిందని. దానికి సంబంధించి అక్కడ నేను చంద్రబాబు గారు వెళ్ళారు, ఆ బాధ్యత వాళ్ళందరినీ పరామర్శించారు.
సో ఇక్కడేమో చంద్రబాబు గారు పరామర్శిస్తుంటే ఇక్కడేమో వాసిరెడ్డి పద్మా గారు వీళ్ళందరినీ ప్రశ్నిస్తున్నారు, రాజకీయం చేయడానికి వచ్చారు. ఇద్దరు ఒకే టైంకి వెళ్ళారు. సో ఇద్దరు ఒకే టైంకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా రాజకీయాలు జరుగుతాయి. తర్వాత ఇదిగో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు వెళ్ళారు. సున్నా వడ్డీ మాది మహిళా పక్షపాత ప్రభుత్వం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ మూడో విడత నగదు జమలో సీఎం జగన్ మూడేళ్లలో ₹1.36 లక్షల కోట్లు ప్రజలకు అందజేశామని వెల్లడి, దుష్ట చతుష్టయం జీర్ణించుకోలేకపోతోందంటూ విమర్శలు. నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు వెళ్ళారు, సున్నా వడ్డీని ప్రారంభించారు. నేను ఆల్రెడీ దాని మీద వీడియో చేశాను. ఆయన సీఎం గారు జిల్లాకు వెళ్ళినప్పుడు ఎంతసేపు దుష్ట చతుష్టయం అని వాళ్ళని విమర్శించడం, ఒక ప్రభుత్వ వేదికల మీద పత్రికలను విమర్శించడం వల్ల ఆ పత్రికల మైలేజ్ వస్తుంది తప్ప ప్రభుత్వానికి ఏమీ మైలేజ్ రాదు. సో మీడియాను విమర్శించి చంద్రబాబును విమర్శించి ఆయన నిన్న అంతా మాట్లాడారు. అదేదో ఆ టైంలో మేము ఈ ప్రాజెక్ట్ కడతాం, మేము ఈ పథకం ప్రారంభిస్తున్నాం, మేము ఈ వాటర్ ప్రాజెక్ట్ ఈ టైంకి పూర్తి చేస్తాం, మేము ఈ పోర్టు కడతామని చెప్పుకుంటే ఆ జనాలు సంతోషించేవాళ్ళు. ఇలా మొత్తానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు పర్యటన అయిపోయింది. తర్వాత రక్షణ రంగంలో చట్టపట్టాలు, పరస్పర సహకారం పెంపునకు భారత్ బ్రిటన్ తీర్మానం, దీపావళి కల్లా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ద్వైపాక్షిక భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్న మోదీ జాన్సన్. ఈయన మన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వచ్చారు కదా, దానికి సంబంధించిన ఒక వార్త, రక్షణ రంగంలో ఇద్దరు కలిసి పనిచేయాలని దీపావళి నాటికి ఒక క్లారిటీ ఇచ్చుకోవాలని చేసుకున్నారు. తర్వాత లక్ష జనాభా పైబడిన పట్టణాల్లో కోతలు వద్దు, పోతే 3 నిమిషాల్లో ఇవ్వాలి, నాణ్యమైన సరఫరాకు ఇదే ప్రామాణికం, కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు. ఇదిగోండి, దేశంలో 100,000 జనాభా దాటి ఉన్న నగరాలు పట్టణాల్లో ఎక్కడా కూడా విద్యుత్ కోతలు ఉండకూడదు, ఒక్క నిమిషం కూడా ఉండకూడదు, ఒకవేళ ఉన్నా 3 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండకూడదు అనేది కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆదేశించింది, అన్ని రాష్ట్రాలకు కూడా చెప్పింది. మా కానీ మన రాష్ట్రంలో 3 అవర్స్ 4 అవర్స్ కూడా తీసేస్తున్న పట్టణాలు ఉన్నాయి. చాలా దారుణంగా ఉంది రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి, అది కూడా ఒప్పుకోవట్లేదు. ఇదిగోండి వార్త చూడండి, దేశంలో 100,000 అంతకుమించి జనాభా ఉన్న పట్టణాల్లో డిస్కమ్ 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశించింది, నిర్దేశించింది. ఈ మేరకు విద్యుత్ వినియోగదారుల హక్కుల నియమావళి 2020 సవరణ చేస్తూ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. కొన్ని కొత్త నిబంధనలు చేర్చుతూ వీటిని తక్షణం అమల్లోకి తెస్తూ ప్రతి రాష్ట్రం విద్యుత్ నియంత్రణ మండలి సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం 100,000 పైగా జనాభా గల పట్టణాల్లో కాలుష్యం తగ్గించేందుకు డీజిల్ ట్యాంకర్ల వినియోగాన్ని నియంత్రించాలి. ఇది జరగాలంటే పట్టణాల్లో నిరంతర కరెంటు సరఫరాకు డిస్కౌంట్ చర్యలు తీసుకోవాలి. ఈ పట్టణాల్లో ఏదైనా ఒక ప్రాంతంలో కరెంటు సరఫరా ఆపాల్సి వస్తే ఎంత సమయం ఆపాలో ఈఆర్సీ నిర్ణయించాలి. సరఫరా నిలిపివేస్తే సగటు సమయాన్ని ఈఆర్సీ నిర్ణయిస్తే వాటిని డిస్కౌంట్ పాటించాలి. ఏదైనా ఒక ప్రాంతంలో కరెంటు పోతే 3 నిమిషాల లోపు పునరుద్ధరించాలి, అప్పుడే నాణ్యమైన సరఫరా ఇస్తున్నట్టు పరిగణించాలి. చాలా స్పష్టంగా చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఆదేశం. తర్వాత అమరావతి పై తీర్పును ఉద్దేశపూర్వకంగానే అమలు చేయట్లేదు, కోర్టు ధిక్కరణ కింద అధికారులను శిక్షించండి, సీఎం మంత్రులు బాధ్యులే, హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు. నేను చెప్పాను అమరావతి తీర్పు వచ్చినప్పుడే మనం అనుకున్నాం ఈ తీర్పు అమలు చేయరు అని, చేయట్లేదు, 4 రోజులు అయిపోయింది. మరి ఇప్పుడు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం నమోదైంది, మరి దీని మీద హైకోర్టు ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు ఇచ్చింది అనుకోండి, కోర్టు ధిక్కరణ కింద పరిగణించిందే అనుకోండి, కోర్టుల మీద ఏడుస్తారు. కోర్టులు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి, లేకపోతే కోర్టు ధిక్కరణ అవుతుంది అనేది ఇంగితం అన్నమాట. అది కూడా చేయకపోతే మరి కోర్టు ధిక్కరణే అవుతుంది అన్నమాట. తర్వాత ఇది మరీ దారుణం అండి, గొంతు నొక్కి చొక్కా చింపి బంగారు గొలుసు తెంచేసి గుడివాడ ఆర్ఐ అరవింద్పై మాజీ మంత్రి కొడాలి అనుచరుల హత్యాయత్నం, మట్టి తగ్గొద్దన్నందుకు జేసీబీతో పక్కకు నెట్టి దాడి. ఇది గుడివాడలో అక్కడ మట్టి తవ్వకాలు జరుగుతుంటే ఒక ఆర్ఐ వెళ్ళారు, వెళ్తే మట్టి తగ్గొద్దని అడ్డుకున్నందుకు అతని మీద దాడి చేసి అతన్ని ఆ జేసీబీకి ముందు సైడ్ ఉంటుంది కదా దానితోనే పక్కకు నెట్టారు. ఎంత దారుణం అండి, ఒక ఆర్ఐ ప్రభుత్వ అధికారి. ఆ వీడియో కూడా హల్చల్ చేస్తుంది చూడండి. ఇది ఓవరాల్గా ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తలన్నీ ఇలా ఉన్నాయి. సాక్షిలో చూద్దాం, సాక్షిలో ఏముంటుంది ఒకసారి జూమ్ చేద్దాం. సాక్షి పత్రికను పథకాలు ఆపేయాలంట చంద్రబాబు, రామోజీ, ఏబిఎం, TV5, పవర్ పై సీఎం జగన్ ఆగ్రహం. అయ్యో దుష్ట చతుష్టయం అన్నారు, ఇక్కడ చూస్తే 5 ఉన్నాయే.
చంద్రబాబు రామోజీ ఏవిఎన్ టీవీ ఫైవ్ నాలుగు ఈయన దత్తపుత్రుడు అంటారు కదా, ఓకే వీళ్ళు ఐదుగురు అనమాట. పథకాలు ఆపేయాలంట, వీళ్ళందరూ ఆపేయమంటున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పారంట, బాబు బాబు పథకాలు ఆపేయని. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రజలకు చెప్తున్నారు, ఉచిత పథకాలు నిలిపి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందట, లేదంటే శ్రీలంకలా మారుతుందంటూ తప్పుడు కథనాలు. ప్రజలు బాగుపడటం అంటే రాష్ట్రం బాగుపడటం దుష్ట చతుష్టయానికి చెప్పండి. ఒంగోలులో వైఎస్ఆర్ సున్నా వడ్డీ మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించి సీఎం. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, రాష్ట్రం అప్పులు చేస్తుంది అని చెప్తున్నారు తప్ప పథకాలు ఇవ్వద్దని ఏ మీడియా వాళ్ళు చెప్పలేదు, చంద్రబాబు గారు కూడా చెప్పలా, పథకాలు ఇవ్వద్దని చెప్పలా, అప్పులు చేయొద్దు అని చెప్తున్నారు, దుబారా ఖర్చు చేయొద్దు అని చెప్తున్నారు. కానీ దాన్ని మన గౌరవ సీఎం గారు పథకాల మీద అంటే ప్రజల్లో సింపతి కొట్టాలి, సానుభూతి కొట్టాలి. ఇదిగో నేను మంచి చేస్తుంటే వాళ్ళు చేయొద్దు అంటున్నారు, వాళ్ళు భూచోళ్ళు, నేను మంచోడిని, వాళ్ళు భూచోళ్ళు, ఆ భూచోళ్ళు నా చేత మంచి చేయనివ్వట్లా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డ్రామా ప్లే అనమాట. అంతే ఇంకేం లేదు. నేటి నుంచి సున్నా వడ్డీ సంబరాలు. తర్వాత మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మపై దాడి, టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టిన బోండా ఉమ నోర్ముయ్ అంటూ ఆమెపై తిట్ల పురాణం, వీరంగం సృష్టించిన తెలుగు మహిళలు, ఏ నువ్వేంటి చెప్పేది అంటూ వాసిరెడ్డి పద్మపై చంద్రబాబు దౌర్జన్యం, దాడి చేస్తారు కొట్టేశారండి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నావిడ మరీ రాస్తారు దాడి అంట. అసలు అక్కడ దాడి అంటే ఏంటి, కొట్టడం కొట్టారా, కొట్టిన ఫోటో కానీ వీడియో కానీ ఇవ్వండి, ఏది వీడియో ఉందా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేత చూద్దాం కొట్టేదేమో చూద్దాం. దాడి అన్నారు కదా, దాడి అంటే కొట్టడం కొట్టేదేమో చూద్దాం. ఒక చైర్పర్సన్ అదో మాట్లాడుతున్నాడు, ఇలా ఇంటి మాట్లాడితే తప్పు ఏంటి, ఈయనేమో దాడి చేసే ప్రయత్నం చేయడం అని రాశారు, ఇక్కడేమో దాడి అని రాశారు. మరి వార్త దీన్ని ఏమన్నారండి, ఇది దుష్ట చతుష్టయమైన భాగం కాదా ఇది, సాక్షి టీవీలోనేమో దాడి చేసే ప్రయత్నం చేశారు ఒక విధంగా అని చేశారు, ఇక్కడేమో దాడి అని రాశారు. అందుకే ఈ పత్రిక చదవాలని అనిపిస్తుంది, ఒక్కదంటే ఒక్క నిజం కూడా ఉండదు మళ్ళీ. అంటే ఈ వైసీపీ వాళ్ళు ఎవరైనా చూస్తే ఫీల్ అవుతారేమో, నిజంగా ఆత్మసాక్షిగా చెప్పండి, సాక్షిలో నిజాలు రాస్తారు. విజయవాడ ఆసుపత్రి ఘటనలో 10 లక్షల పరిహారం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం, నిర్లక్ష్యం వహించిన వారిని ఉపేక్షించవచ్చు, బాధ్యతపై కఠినంగా వ్యవహరించాలి, ఇప్పటికే ఒక సిఐ ఎస్ఐల సస్పెన్షన్, ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు. అంతే అంటే పని అయిపోయిన తర్వాత ఇది. తర్వాత ఏది నిజం, విద్యుత్ వెలుగులపై చీకట రాత్రం, నిజాలకు పాత్రేసి అనుకూలమైన అబద్ధాలతో ఈనాడు కథనం, రాష్ట్రం ఒప్పందం చేసుకున్నది కేంద్ర సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ చొక్కీతో, 2024 నుంచి సరఫరా అయ్యే విద్యుత్ ద్వారా 5 కేళ్ల పట్టు సాగుకు ఉచిత విద్యుత్, దీనికి వక్రవాష్యం, అదానికి లాభం అంటూ మధ్యలేని కథనం, ఎన్టీపీసీ ద్వారా సరఫరా చేస్తున్న సౌర విద్యుత్కు ధర 2.79 కన్నా సెకీ ధర 30 పైసలు ఎక్కువ, ప్రస్తుత కొనుగోలు ధర యూనిట్కు 5.10 పైసలు, సెకీ ధరతో ఏటా 3,750 కోట్లు ఆదా. చిరాకుల్లో కానీ సాక్షిని కాపేద్దామంట, సారీ సాక్షిని మనం ఎక్కువ చదవకూడదు. తర్వాత సంక్షోభ పథకం, సంక్షేమ పథకాలకు తానే ఆర్జుడైనట్లు గొప్పలు, తాను మళ్ళీ రాకుంటే ఆగిపోతాయని బ్లాక్మెయిల్, శ్రీలంక సంక్షోభంపై జాతీయ స్థాయిలో చర్చ, ఆ రాష్ట్రాల అప్పులపై దృష్టి సారించిన కేంద్రం, ఏపీలో పథకాలు ఆపాలని ఏ మీడియా చెప్పలేదు అయినా జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్న జగన్. ఇదిగోను ఏపీలో పథకాలు ఆపాలని ఏ మీడియా చెప్పలేదు అయినా జనాలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనమాట. జగన్ హయాంలో అసలు సంక్షేమం ఎంత, రేపటి నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాలు. అనుకున్నదే జరుగుతుంది, రాష్ట్ర ప్రజలను వైసీపీ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది, సంక్షేమ పథకాలు ఆపేయాలంటున్నారు అని సీఎం జగన్ శుక్రవారం ఒంగోలు సభలో అన్నారు. బహుశా 2024 పోలింగ్ జరిగేదాకా ఈ మాట అంటూనే ఉంటారు. సంక్షేమ పథకాలు వద్దు అని ఏ మీడియా చెప్పలేదు, ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఆ మాట అనలేదు, ఆదాయం పెంచుకోకుండా అప్పులు చేస్తూ పోతే ఎన్నో రోజులు సంక్షేమ పథకాలు అమలు చేయలేరు, మున్ముందు అసలుకే మోసం వస్తుంది అని జాతీయ స్థాయిలో ఆర్థిక నిపుణులు చేస్తున్న విశ్లేషణలు హెచ్చరికలనే మీడియా ప్రజల ముందు ఉంచింది. ఇక సంక్షేమ పథకాలకు నేను వ్యతిరేకం కాదు, జగన్ అవినీతికి వ్యతిరేకం, ఈ సంక్షోభం సంక్షేమ పథకాల వల్ల కానే కాదు అని, జగన్ లూటీ వల్లే రాష్ట్రం అధోగతి పాలవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. అసలు విషయం ఇది కాగా, సంక్షేమ పథకాలు వద్దు అంటున్నారు అని అలవాటైన వక్రీకరణతో జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు సిద్ధమయ్యారు. ఇది అసలు సంక్షేమ పథకాలు
చాలా దారుణంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాను. తర్వాత కొత్త ఉప్పు పుట్టలేదు. శుక్రవారం ఏపీకి నిరాశ, కేంద్రం నుంచి రాని అనుమతి, వెనక్కి తిరిగి వచ్చింది రావద్దు, ఏబీవి సస్పెన్షన్ రద్దు, అదే చూసాము. తర్వాత ఇదొకటి, తర్వాత సర్వే, తర్వాత రిజిస్ట్రేషన్ ఒకే నెంబర్తో కొంత భూమి, కొత్త భూమి అమ్మితే సబ్డివిజన్ తప్పనిసరి, సర్వే సబ్డివిజన్ సర్కస్ మ్యూటేషన్ క్రమాంకం, సీసీఎల్ ఏ మార్గదర్శకాలు జారీ. జగన్ సంక్షేమ పథకాలు గొప్పలు ఏమిటి, చంద్రబాబు గారు గతంలో ఎటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చారనేది రేపటి నుంచి కొత్త కాదు. సరే మనం కూడా ప్రయత్నం చేద్దాం. ఓవరాల్ గా ఇది మూడు పత్రికల్లో వచ్చిన, ఇదిగో ఇది కూడా గుడివాడలో జరిగింది, ఇక్కడ కూడా రాశారండి. చొక్కా చించి జేసీబీతో తొక్కించి గుడివాడ ఆరంలో హత్యాయత్నం, ఓసీపీ మైనింగ్ మాఫియా బరి తెగింది, వాహనం లైట్లు ఆపేసి మరీ దాడి, అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవడంపై నేరం, ఇది అరవింద్ మీద దాడి జరుగుతున్నది. సో ఇది మూడు పత్రికల్లో మొదటి పేజీలో వచ్చిన వార్తలు. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే నేను మళ్ళీ చదివి చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.